వార్తలు సమర్పిస్తున్న వారు సన్ వ్యాలీ హై స్కూల్ భూపాల్పల్లి, జయ భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్, అయ్యప్ప నగర్ జమ్మికుంట, రామన్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ మణికొండ, ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు షైన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, నర్సరీ టు టెన్త్ క్లాస్, డే సెమీ రెసిడెన్షియల్ అండ్ రెసిడెన్షియల్. A unique milestone in the world of education. Warangal First Real International School. నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బ్రూటెల్లో ముందుగా హెడ్లైన్స్. గురువారం వెలువడనున్న లోక్సభ ఎన్నికల ఫలితాలపై అందరిలో ఉత్కంఠ. జయశంకర్ జిల్లా కేంద్రంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. భూపాలపల్లి పట్టణంలోని ఎల్బీ నగర్ కాలనీలో సీసీ రోడ్లు, సైట్ కాల్వలు నిర్మించాలి, సిపిఐ నాయకుల డిమాండ్. జయశంకర్ జిల్లా కేంద్రంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఫారెస్ట్ సిబ్బందికి జిల్లా అటవీ శాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి జీవ వైవిధ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు. బయోడైవర్సిటీ ఇస్ ద బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఫుడ్ అండ్ హెల్త్ అండ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. సో ఆ మెసేజ్ మనం స్ట్రాంగ్గా తీసుకెళ్ళాలి. సో దానికి సంబంధించి ఈ సంవత్సరం మనం ముఖ్యంగా అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఫుడ్, హెల్దీ ఫుడ్స్ ప్రమోట్ చేసే విధంగా మనం ప్రజలు చైతన్యపరచాలి అండ్ వాటికి సంబంధించిన బయోడైవర్సిటీని కూడా మనం తెచ్చేలా చూడాలి. సీజనల్ ఫ్రూట్స్ దగ్గర నుంచి సీజనల్ ఫుడ్స్ మొత్తం అన్ని తీసుకునేలాగా వాళ్ళకి ప్రమోట్ చేయాలి అండ్ ప్యాకేజింగ్ ఫుడ్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలని చెప్పాలి. అండ్ ఫుడ్స్ విషయంలో కానీ ఇతర అలవాట్లో కానీ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలని మనం మెసేజ్ ఇవ్వాలి. అండ్ ప్లాస్టిక్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది కూడా స్ట్రాంగ్గా మెసేజ్ మనం తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అండ్ లోకల్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మనం ప్రమోట్ చేయాలి. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ కల్చర్, లోకల్ ఫుడ్స్ విచ్ ఆర్ హైజీనిక్ అండ్ ఆర్గానిక్, అవి కూడా మనం ప్రమోట్ చేయాలి. అండ్ ఎక్కడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క టెక్నికల్ ఇన్పుట్ అవసరం ఉంటుందో వాటిలో ఖచ్చితంగా మనం ఇంటర్వెన్ కావాలి. అండ్ ఇది ఒక్కరితో కాదు కాబట్టి లైన్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ అదర్ ఎన్జిఓస్, సివిల్ సొసైటీస్ అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి ఈ కార్యక్రమంలో. సో దట్ ఓవరాల్గా ఈ థీమ్ ఏదైతే ఉందో మన హెల్త్, అవర్ హెల్త్ అండ్ టోటల్ అవర్ ప్లానెట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవ వైవిధ్యం అంటే ఒక అంశం కాదు, ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ ఐటమ్స్. అండ్ సో ఎన్విరాన్మెంట్ దగ్గర నుంచి ఇప్పుడు మన అందరూ మాట్లాడుకున్న విధంగానే అండ్ ముఖ్యంగా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున చూస్తే మనకు ఫారెస్ట్ ఎక్కువ ఉండే జిల్లా కాబట్టి సో మనకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ జీవ వైవిధ్యం, వీటి యొక్క ఆవశ్యకత అండ్ వీటిని ఎట్లా కన్సర్వ్ చేయాలి అండ్ ఎట్లా ఫ్యూచర్కి నడిపించాలనేది అది మన షోల్డర్ పైనే ఈ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీకి అనుగుణంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉండే స్టాఫ్ అంతా కూడా ఈ థీమ్కి అనుగుణంగా ప్రజల్లో ఎంతో చైతన్యవంతం పరుస్తూ మనం ద మోస్ట్ ఎఫిషియెంట్గా వర్క్ చేసి అట్ ద సేమ్ టైం ప్రజలకి ఎంతో మన జిల్లాకు ఎంతో మంచి పేరు తేవాలని కోరుకుంటూ అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విలేజ్ లెవెల్లో మీరు గ్రామ సభలు పెట్టండి అండ్ ప్రజాప్రతినిధులను కూడా ఇన్వాల్వ్ చేయండి. సో దట్ ఈ మెసేజ్ ఇక్కడితో కాకుండా గ్రామాల్లో ప్రతి ఒక్క మన సిటిజన్, మన డిస్ట్రిక్ట్లో ఉండే ప్రతి ఒక్క సిటిజన్ వాళ్ళకు కూడా చేరే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బయోడైవర్సిటీ అనగా మైక్రో లెవెల్, చిన్న కీటకం, చీమలు, చెదలు నుండి పెద్ద జంతువులు, చెట్లు, ప్రతి ఒక్క ప్రాణకోడి జీవం వరకు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఎక్కువ బ్యాలెన్స్గా జీవించి ఉండే. ఎగ్జాంపుల్, చీమలు చిన్న మట్టిని తయారు చేసి ఒక పుట్టను తయారు చేస్తే ఆ పుట్టలో పాము వచ్చి ప్రవేశిస్తుంది. దానికి జీవితం అంటే ఆ చీమలు పుట్టలు తయారు చేయకపోతే పాములు ఉండడానికి కూడా జీవం లేకుండా పోతుంది. అదేవిధంగా మన జంతువులో చెప్పాలంటే ఎక్కడైతే జింకల ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుందో, జింకల సంచారం ఎక్కువ ఉంటుందో అక్కడ పెద్ద కోళ్ళు కానీ చిన్న కోళ్ళు సంచారం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన ఏరియాలో క్రమక్రమంగా ఆ జింకల వృత్తి, జింకలు చనిపోయాయి. దాంతోపాటు పెద్ద కోళ్ళ సంచారం కూడా తగ్గిపోయింది, మన దగ్గర లేకుండా పోయింది.
వీరన్నిటికీ బ్యాలెన్స్ దెబ్బతిన కారణం ఎవరు? ఇండైరెక్ట్గా మనుషులమే. ఒకదాని ఒకటి బ్యాలెన్స్ దెబ్బతింటుంది కాబట్టి ఆ జింకలు బతకడానికి గడ్డి ప్లాట్లు కావాలి. మనం ఇప్పుడు గ్రాస్ ప్లాట్లు డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకు? జంతువుల అభివృద్ధి కొరకు. ఒకదానికి ఒకటి ఇంటర్లీ ఎక్కువ బ్యాలెన్స్గా మనం డిపార్ట్మెంట్గా మనం డెవలప్ చేయాలి. అనంతరం జీవ వైవిధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేలా సిబ్బందిచే ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ అధికారులకు ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో లేదని సిపిఐ నాయకులు ఆరోపించారు. భూపాలపల్లి పట్టణంలోని ఎల్బీనగర్ కాలనీలు సీసీ రోడ్లు అదేవిధంగా సైట్ కాల్వలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులతో కలిసి సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ లేక మురికినీరు ఇళ్లలోకి వెళ్తుందని, రోడ్డు సరిగా లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నట్లు తెలిపారు. వెంటనే ఎల్బీనగర్ కాలనీలో సీసీ రోడ్లతో పాటు సైట్ కాల్వలు నిర్మించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. భూపాలపల్లి పట్టణంలోని ఎల్బీనగర్ కాలనీలో మరి గాంధీ కాలేజీకి దగ్గరలో ఉండేటువంటి ఫస్ట్ గల్లీ కానీ రెండవ గల్లీ కానీ మరి మూడవ గల్లీ కానీ ఈ మూడు గల్లీలకు సంబంధించినటువంటి సీసీ రోడ్లు నిర్మించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి అటు శాంతినగర్కు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఎత్తున్నందువల్ల, మరి ఇటు కాలనీలు ఉన్నందువల్ల మరి ములికారు డైరెక్ట్ వచ్చేసి ఇండ్లకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ అసలు లేనే లేదు, సైడ్ కాలువలు లేవు, రోడ్లు ఎప్పుడో గ్రామ పంచాయతీ ఉన్నప్పటి రోడ్లు మాత్రమే ఉన్నాయి. మరి అవి గుంతలమయంగా మారి వెహికల్స్ వెళ్ళేటువంటి పరిస్థితులలో మరి మహిళల్ని ఎక్కించుకుంటూ పోయేటువంటి పరిస్థితులలో కూడా అడ్డం పడి మరి కాళ్ళకు దెబ్బలు తాకినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఈ మున్సిపల్ అధికారులు నల్ల పన్ను, ఇంటి పన్ను, మరి ఇతర పన్నులన్నింటినీ కూడా వసూలు చేస్తూ ఉన్నారు. ఆ పన్నుల మీద ఉండేటువంటి శ్రద్ధ ప్రజా సమస్యల పైన లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ రోడ్లు డ్రైనేజీలు కట్టనటువంటి పరిస్థితి, అనేక సార్లు రిప్రజెంటేషన్ చేసినా మరి అధికారులు నిమ్మక నిరత్తనట్టుగా వివరించేటువంటి తీరు కనబడతా ఉంది. మరి మేము మున్సిపల్ అధికారులను అడిగినా మరి వారు ఏం చెప్తారంటే రోడ్లు శాంక్షన్ అయినా టెండర్ ఇచ్చినాం కానీ ఇప్పటి వరకు వేసినటువంటి దాఖలాలు లేవు. మరి ఇంటి పనులకు వచ్చేటువంటి బిల్ కలెక్టర్లు కూడా అడుగుతూ ఉన్నారు మహిళలంతా, కానీ ఏ సమాధానం లేదు. మరి వెంటనే ఇక్కడ ఉండేటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మరి సైడ్ కాలువలు కానీ వెంటనే నిర్మాణం చేపట్టాలి. లేని పక్షంలో మరి ఈ కాలనీకి సంబంధించినటువంటి మరి రోడ్ల కోసం కానీ ఇతర సమస్యల కోసం కానీ భారత కమ్యూనిస్టు పార్టీగా ముందుండి మరి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా కాలనీకి చెందినటువంటి మహిళలు మాట్లాడుతూ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని, సమస్యలపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మాది ఎల్బీ నగరు, ఇక్కడ మాకు పంపులు రావట్లేదు, వాటర్ ప్రాబ్లం ఉంది, కాల్వ ప్రాబ్లం ఉన్నది, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాదాపు చాలా సంవత్సరాల నుండి చెప్తున్నాం గ్రామ పంచాయతీకి వెళ్ళి, చెప్తాంటే వేస్తాం అని శాంక్షన్ అయి ఉంది, శాంక్షన్ అయి ఉంది, రోడ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ ప్రాబ్లం ఉన్నది, కనీసానికి అందరు బోర్లు అయిపోయినాయి, వాటర్ ఎవరికి రావట్లేదు. ఇంటి పన్ను కట్టి ప్రతి సంవత్సరం ఇంటి పన్ను అన్ని కడుతున్నాయి, కట్టని వాళ్ళ ప్రాబ్లం ఎవరైనా కట్టకుంటే ప్రాబ్లం కానీ ఇంటి పన్ను కట్టి అన్ని కట్టి ఇంత ఇబ్బంది పడడం ఎందుకు? ప్రభుత్వానికి అన్ని కడుతున్నాం మేము, కాకపోతే మా కాలనీకి వచ్చి చేయడానికి ఏ విధమైన అంటే రాజకీయంగా వస్తారు, గెలుస్తారు, పోతారు, వచ్చినప్పుడల్లా పోయినసారి ఎలక్షన్ అప్పటి నుండి స్టార్ట్ అయింది, చేస్తాం చేస్తాం అంటారు, చేసేవాళ్ళు లేరు. ఈ కాలువల సైడ్ కాలువ ఎప్పుడో వచ్చింది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం వచ్చింది, కొలుసుకొని పోతారు, టెండర్లు వేసుకుంటారు, అయిపోతుంది. కాలంగా ఒక రకంగా చేస్తారు కానీ ఎవరు వచ్చి చేయడానికి వీలు లేదు. కనీసానికి ఈ రోడ్లు మాకు ఖచ్చితంగా కావాలి, కాలువలు ఖచ్చితంగా కావాలి, ఈ ఎన్నికల ముందే జరగాలి. కాకపోతే ఎన్నికల ముందు కూడా వచ్చి ఓట్లు అడగడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ లేదు. ఒక రకంగా ఉన్నది, ఇంటి పన్ను కడుతున్నాం మేము, ప్రతి ఒక్కరు నల్ల పన్ను అయినా కరెంటు పన్ను అయినా, ఇది గ్రామ పంచాయతీలో జిల్లా అయినా కాలనీలో ఇట్లుంటే జిల్లా కానీ పల్లెటూర్లలో ఎట్లుండాలి? భూపాలపల్లి ఎంతో పేరు పోయింది, జిల్లా అయింది, అదైంది, ఇదైంది అని చెప్తారు. ఈ ఒక లోపలికి వస్తే తెలుస్తుంది, మంత్రులకైనా ఎమ్మెల్యేలకైనా ఎంపీలకైనా ఎవరికైనా తెలుస్తుంది. ఈ కరంగా రోడ్లు ఉంటే కనీసానికి వాళ్ళు వచ్చి ఎన్నికలు అడగడానికి కూడా ఛాన్స్ లేదు, ఏ వ్యాన్లు పోవడానికి కూడా లేవు కదా. ఓ వాళ్ళు అడగడానికి వచ్చడానికి కూడా వాళ్ళకి కూడా ఉండాలి, అయ్యో ఇట్లా రోడ్డు పోతే ఏమంటారు అన్నట్టు ఉండాలి. కాబట్టి కంపల్సరీ మాది ఎల్బీ నగర్ను కనీసానికి ఇప్పటికైనా వాళ్ళు ఉద్దేశంలో పెట్టుకొని చేయాలి. ఎందుకంటే పోయి మన గ్రామ పంచాయతీ చెప్పి వచ్చినాక వచ్చిరు చూసిరు, ఒక 2 నెలల తర్వాత అవుతుందమ్మా అంటే 2 నెలల తర్వాత అయ్యేది, ఇప్పుడు నువ్వేంది వచ్చి చెప్పేది? 2 నెలలు ఇప్పటికీ చాలా ఉండే, 2 నెలల నుండి 2 నెలలు అని చెప్తారు, ఇప్పటికైతే కాలే కదా. కనీసానికి ఇప్పటికైనా
ఒక రకంగా అధికారులు ఒక రకంగా అనుకొని ఒకసారి వచ్చి మరి ఆ పిల్లలు ఎట్లా ఇబ్బంది పడతారు, కాలువలు ఎట్లున్నాయి, వాటర్కి ఎంత ఇబ్బంది ఉన్నది, పందులు ఎట్లా తిరుగుతున్నాయి, మరి పోవడానికి గల్లీలు ఎట్లున్నాయి చూసుకొని కనీసానికి ఇప్పటికన్నా చేయాలని మేము కోరుకుంటాం. సైడ్ కాలువలు రోడ్లు ఎవ్వి లేవు, మాకు ఇబ్బంది బాగా అవుతుంది. పోడే ఒకటి ఆటో వస్తే మళ్ళీ ఇంకో ఆటో వేయడానికి లేదు. ఆడ ఎత్తుగడ్డ కాడ పడతాను, బండి వేసుకొని ఇప్పటికి ఇద్దరు ముగ్గురు పడ్డారు, ప్రమాదం జరిగింది. ఇప్పుడు మీరు సైడ్ కాలువలు రోడ్డు కంపల్సరీ కావాలి. మాకు ఇప్పుడు సైడ్ కాలువలు మీరు చూస్తాను కదా ఎంత ఎట్లున్నదో, వర్షాకాలం మనోళ్ళు మనోరాలు మరేరు జ్వరాలు వస్తున్నాయి, బాగా ఇబ్బంది అవుతుంది. ఆ కాలువలు కూడా సరిగా ఉండలేవు. ఆ కాలువలు కట్టాలి, మాకు రోడ్లు కంపల్సరీ కావాలి. రాష్ట్ర జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలో ప్రతిభ కనబరిచిన వారిని భూపాలపల్లి ఏరియా జిఎం నిరీక్షణ్ రాజ్ అభినందించారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో స్విమ్మింగ్ పోటీల్లో భూపాలపల్లి ఏరియాకు చెందినటువంటి యువతి యువకులు రాష్ట్ర జాతీయ స్థాయిలో విజయం సాధించినందుకు గాను కోచ్కు అదేవిధంగా విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందించి అభినందించారు. సింగరేణి అందిస్తున్నటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని విజయం సాధిస్తున్నందుకు గాను గర్వంగా ఉందని డివైజీఎం రాజేంద్ర కుమార్ అభినందించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. సింగరేణి సంస్థ నిర్వహిస్తున్నటువంటి స్విమ్మింగ్ పూల్లో అలాగే మా స్విమ్మింగ్ కోచ్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా పిల్లలు స్విమ్మింగ్ కాంపిటీషన్స్లో విజేతలుగా నిలుస్తూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా బహుమతులను అలాగే విజేతలుగా ఉండి విజయాలను సాధించడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. సంస్థ చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవటం, ఉద్యోగుల పిల్లలు ఈ విధంగా ముందుకు వెళ్ళడం సంస్థకి గర్వకారణం. స్పోర్ట్స్ యాక్టివిటీస్లో స్విమ్మింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం మనకు అందరికీ తెలుసు. ఆరోగ్య రీత్యా కూడా పిల్లలు మన దగ్గర సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఈ స్విమ్మింగ్లో ఇంట్రెస్ట్ పెంచుకొని మక్కువ పెంచుకొని స్విమ్మింగ్లో మెరికల్ లాగా తయారై జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం అనేది జరుగుతుంది. మన దగ్గర ఇప్పుడు ఖేలో ఇండియా, భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఖేలో ఇండియా U21 ఏదైతే నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఉన్నాయో దాంట్లో విజేతలుగా గోల్డ్ మెడల్ తీసుకొని మన దగ్గర నలుగురు రావడం జరిగింది. దీక్షిత అలాగే అక్షిత, వెంకటస్వామి, క్రాంతి తేజ వీళ్ళ నలుగురు కూడా ఖేలో ఇండియాలో విజేతలుగా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, పిల్లల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దీనిలో ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే పిల్లల్ని మన తల్లిదండ్రులు స్విమ్మింగ్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం లాగా జరిగితే వాళ్ళు ఆ రంగంలో రాణించడం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్స్ ఏది ఉందో స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ సర్టిఫికెట్స్ పిల్లల అడ్మిషన్స్ విషయంలో హయ్యర్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ విషయంలో ఉపయోగపడతాయి. వాళ్ళకి కోటా ఉంటుంది, స్పోర్ట్స్ కోటా. స్పోర్ట్స్ కోటాలో వీళ్ళు దీనిలో కనుక మంచి చార్మింగ్లో ఉంటే మంచి విజేతలుగా ఉంటే ఈజీగా అడ్మిషన్ దొరికే అవకాశం ఉంటుందనేది మీకు తెలియజేస్తుంది. బోల్పేట ఏరియాలో ఇంకా ముందు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలని తీసుకోవడంలో కంపెనీ ముందుంటుంది. కానీ ఆ సద్వినియోగం చేసుకోవడం, మేము చేస్తున్నటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ఆర్గనైజర్గా పదవీకాలం పొడిగించినందుకు గాను ఆ శాఖ జిల్లా ఆర్గనైజర్ భారతిరెడ్డి సీఎం కేసీఆర్కి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ సార్కు మాకున్న అనుబంధంతో భూపాలపల్లి నియోజకవర్గంలో సిరికొండ మత్స్యనాచారి ఆశీస్సులతోటి మాకు శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్గా కేసీఆర్ సార్ పెట్టడం జరిగింది. మాకు ఇచ్చేటప్పుడు 2 సంవత్సరాలు, June 5 నుంచి మళ్ళీ 5 మాకు ముగింపు అవుతుంది. కేసీఆర్ సార్ ఆయన ఆలోచన వచ్చి మళ్ళీ 3 సంవత్సరాలు పెంచుతానని చెప్పిండ్రు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. అందరం కలిసి పనిచేయాలి. పనిచేసి మాకు ఇక్కడ ఉన్న ఉద్యమకారుడు కేసీఆర్ కాబట్టి, మేము కూడా ఉద్యమకారులం కాబట్టి కేసీఆర్ సార్ పేరు నిలబెట్టాలంటే అందరం కలిసి పనిచేయాలి. అంచనాలు పెరిగిపోయాయి. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ సాధారణ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్న నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్న నేపథ్యంలో కౌంటింగ్కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 18 జిల్లాల్లోని 35 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఉదయం 5:30
సిబ్బంది విధుల్లో ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 జిల్లాల్లో 35 కేంద్రాలను ఏర్పాటు చేశారు. లెక్కింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో బుధవారం సాయంత్రం నుంచే 144 సెక్షన్ను విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేశారు. కాగా ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 110 సెగ్మెంట్లలో లెక్కింపు కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా ఈవీఎంలను లెక్కించి అనంతరం చివరిగా ర్యాండమ్ పద్ధతిలో ఈవీఎంలలో పోలైనటువంటి ఓట్లతో సరిపోల్చుకున్న తర్వాతే విజేతలను అధికారికంగా ప్రకటిస్తారు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.